చాలా సంతోషంగా ఉంది నా ఎంపీగా నా రాజ్యసభ టెన్యూర్ పూర్తయ్యే సమయానికి ముందుగా నేను పేరుపాలెంలో ఒక ఊరిని నేను అడాప్ట్ చేసుకుని అక్కడ ఐదు ఆరు కోట్ల దాకా ఇచ్చి దాని డెవలప్మెంట్కి దోహదపడ్డాను అలాగే ఈస్ట్ గోదావరిలో సంప్రా విలేజ్కి సంబంధించి అక్కడ కొంత మొత్తాన్ని ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి ఐదు కోట్ల రూపాయలు అక్కడ ఎంపీ లాడ్స్ నుంచి మచిలీపట్నం మరి ముఖ్యంగా అక్కడ ఇవ్వడం జరిగింది అండ్ కొలు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు వారు ముందుకు వచ్చి ఇక్కడ కొంచెం వెనకబడిన వారికి కానీ అవసరార్థులకు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ అలాగే ముఖ్యంగా రోల్ గోల్డ్ జూలర్ సంబంధించిన వాళ్ళకి అలాగే సిసి రోడ్సు ఇలాగా కొన్ని కావాలని వారు అడగటం మూలంగా ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ ఆ విలేజెస్ని మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ని అడాప్ట్ చేసుకుని అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఆ పనులు కూడా త్వరితగతిన ప్రారంభించామని చెప్పేసి మంత్రి గారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు కనీసం చాలా సమయాల్లో మన ఎంపిలెట్స్ వాడుకుందామన్నా సరే అవి వినియోగపడని సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక్కోసారి అవి నిర్లక్ష్యానికి గురయ్యి అవి స్పెండ్ చేసే అవకాశం లేకుండా పోతాయి బట్ నాకు మంత్రి రవీంద్ర గారి సహాయ సహకారాలతోటి ఆ ఎంపిలాడ్స్ చక్కగా ప్రజా వినియోగానికి వినియోగించేలాగా నాకు అవకాశం లభించింది దానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఎంతో సంతృప్తి చెందుతున్నాను దీనికి ప్రత్యేకించి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ ప్రజలందరికీ నా ల్యాడ్స్ నుంచి ఇతోధికంగా ఈ సహాయ కార్యక్రమాలను అందితే నాకు అంతకంటే సంతృప్తి ఏమి లేదు సో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషం మచిలీపట్నం నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి గౌరవనీయులు పెద్దలు చిరంజీవి గారిని దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలతో మరి కొన్ని వర్క్స్కి అడుగుతూ జరిగింది ఇమ్మీడియట్గా మరి ఐదు కోట్ల రూపాయలు మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఇవ్వడం అనేది మా అందరి యొక్క అదృష్టం ముఖ్యంగా మచిలీపట్నం వాసులందరి యొక్క అదృష్టం ప్రధానంగా జ్యువెలరీ పార్క్ సంబంధించి గోల్డ్ కవరింగ్ వర్కర్స్ కోసం దాదాపు కోటి రూపాయల పైన ఆ ప్రాంతానికి ఇవ్వడం నిజంగా చాలా వారికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం తప్పకుండా త్వరితగతిన ఈ పనులు కూడా పనులన్నీ కూడా పూర్తి చేపిచ్చి మరి అవకాశం ఉంటే వారి స్వహస్థాలతోనే దాన్ని ప్రారంభించే విధంగా మరి తప్పకుండా వేగవంతంగా చేసి వన్ ఇయర్లోనే ఇదంతా కూడా కంప్లీట్ చేయాల చేయడానికి అన్ని విధాలు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృష్ణా జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా